అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో ఇతను చాలా సాధారణమైనటువంటి వ్యక్తి అంటే ఒక ఆటో నడుపుకుంటూ ఉంటాడు పేరు ఉదయ రమణ్ లాల్ జాదవ్ అందరూ ప్రేమగా ఉదయ్ భాయ్ అని పిలుస్తూ ఉంటారు మామూలు సాదాసీదా ఈ ఉదయ్ భాయ్ ని చూడడానికి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బొంబాయి నుంచి ప్రత్యేకంగా అహ్మదాబాద్ వెళ్లాడు అలాగే ప్రముఖ రచయిత చేతన్ భగత్ అతను కూడా అహ్మదాబాద్ ప్రత్యేకంగా వెళ్లి ఉదయ్ భాయ్ ని కలుసుకున్నాడు కేవలం ఆటో డ్రైవరు అతన్ని చూడడానికి అంత సెలబ్రిటీలు ఎందుకు వచ్చారు ఎందుకంటే అతను ఆటోని నడిపే విధానం గురించి అతను ఆటో ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా కళకళలాడుతూ ఉంటుంది ఆ ఆటో లోపల న్యూస్ పేపర్లు మంచినీళ్లు చిరుతిళ్ళు ఒక డస్ట్బిన్ ను చదువుకోవడానికి పుస్తకాలు ఒక ఎంపీ త్రీ ప్లేయర్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఆటో చూడడానికి ఎవరైనా రావాలా అది కాదు ఉదయ్ భాయ్ తన ఆటోని అలా చేసినప్పుడు చాలా మంది ఆటో ఎక్కడానికి భయపడేవాళ్ళు ఎందుకంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇతను ఎంత వసూలు చేస్తాడో అని దానికి తోడు మీటర్ ఉండదు అతను దానికి అంటే మీటర్ ఎప్పుడు సున్నానే చూపిస్తుంది అంటే ఎక్కాక చాలా దూరం తీసుకెళ్లాక ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరు అంతే ఇవ్వండి ఇంత ఇవ్వండి అని బెదిరిస్తాడేమో అని ఎవరు ఎక్కేవాళ్ళు కాదు అతను ఇలాంటి ఆటోని రెండు వేల పదిలో ప్రారంభించాడు అప్పటి నుంచి కూడా నడుపుతూనే ఉన్నాడు కానీ అతను చేసే పని ఏంటంటే ఆటోలో ఎక్కిన వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాడు అక్కడికి తీసుకెళ్లాక మీటర్ తిరగదు కదా వాళ్ళకి ఏం చెప్తాడంటే ఒక కవర్ లాంటిది ఇస్తాడు ఆ కవర్ మీద పే ఫ్రమ్ యువర్ హార్ట్ అని ఉంటుంది మీ హృదయంలో నుంచి మీరు చెల్లించండి అని ఎంత మీ ఇష్టం అతను ఎంత చెప్పడం అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని పైగా అతను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ఈ ఛార్జీలు మీరు ఆటోలో వచ్చినందుకు కాదు తర్వాత ఆటోలో రాబోయే వాళ్ళ కోసం మరి మీ ఛార్జీలు మీ ఛార్జీలు ఇంతకు ముందే మీ ముందు వాళ్ళు ఇచ్చేశారు అని చెప్తాడు రోజు పొద్దున్నే అతను ఆటో రోడ్డు మీదకి తీసుకురాగానే తన సంపాదనలో నుంచి నిన్న మిగిలిన సంపాదనలో నుంచి కొంత ఆ కవర్లో పెట్టేస్తాడు అంటే ఏంటి మొట్టమొదటగా ఆటో ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళ ఛార్జీలు అప్పటికే అతను ఇచ్చేసాడు అనమాట మొట్టమొదటి ప్రయాణికుడు ఇచ్చేది రెండో ప్రయాణికుడికి రెండో ప్రయాణికుడు ఇచ్చేది మూడో ప్రయాణికుడికి ఎంత అని ఎప్పుడు అడగడు అది ఐదు రూపాయలు అవ్వచ్చు యాభై రూపాయలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు ఎవరైనా ఎంతైనా ఇవ్వచ్చు ఆ నిజాయితీ కోసమనే ఈ ఉదయ్ భాయ్ కేవలం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలుగా ఇది నడుపుతున్నందుకే అతను చూడడానికి అమితాబ్ బచ్చన్ గాని చేతన్ భగత్ గాని వచ్చారు అసలు అతనికి ఎందుకు ఇలా ఇలా చేయాలనిపించింది అంటే కొన్ని ఉదాహరణలు అతను చెప్పాడు ఈ ఉదయ్ భాయ్ గురించి చాలా డాక్యుమెంటరీలు ఉన్నాయి అతనితో టెడ్ టాక్ కూడా ఇప్పించారు చాలా మంది స్కూల్కి తీసుకెళ్లి అతనితో ఉపన్యాసాలు ఇప్పించారు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అతను గాంధీ అనుయాయుడు అంటే గాంధీ సూత్రాలను పాటిస్తాడు మహాత్మా గాంధీ బ్రతుకున్న రోజుల్లో ఆయన పాటించిన నిరాడంభరత ఆయన చెప్పినటువంటి సూత్రాలు ఇది ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి నిజ ఉండండి అబద్ధం చెప్పొద్దు ఇలాంటివన్నీ మహాత్మాగాంధీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాటించారు దానిలో పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సిన పనిలేదు కానీ మహాత్మా గాంధీ చనిపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అలాంటి సూత్రాలను పాటించాలి అనుకునే వాళ్ళు ఉండడమే మనం చెప్పుకునే స్ఫూర్తిదాయకమైనటువంటి కథనానికి పరాకాష్ట అసలు అతనికి ఇలా ఎందుకు అనిపించిందంటే అహ్మదాబాద్ లో సేవా కేఫ్ అని ఒక హోటల్ లాంటిది ఉంది ఆ హోటల్లో భోజనం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఇంత ఛార్జీ అని చెప్పరు మీరు మిగతా వాళ్ళ కోసం ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి మీరు ఇప్పుడు తినేశారు కదా టిఫిన్ నెక్స్ట్ టిఫిన్ చేయబోయే వాడికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి అని మాత్రమే అంటారు ఎక్కడ దీని ఖరీదింత దీని ఖరీదింత అని ఉండదు ఆ ఇతను ఇతను చేస్తూ ఉండేవాడు ఆటో మొదలు పెట్టడానికి ముందు అక్కడ అది చూశాక అతనికి అనిపించింది అవును మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని అంతకు ముందు నుంచి నడుపుతున్నటువంటి ఆటోలో ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు కొన్ని రోజుల తర్వాత తెలిసింది ప్రయాణికులకి ఓహో ఇతంది చాలా ఖరీదైన ఆటో కాదు చాలా నిజాయితీ గల ఆటో అని అప్పటి నుంచి ఆటోలో వెళుతూ వాళ్ళకి ఎంత వీలైతే అంత మాత్రమే ఇచ్చేవాళ్ళు మరి సహజంగానే ఇవ్వగలిగిన వాళ్ళు ఎక్కువ కూడా ఇస్తుండేవాళ్ళు కానీ ఒకసారి ఒక పెద్ద ఆ కవర్ లో ఒక రూపాయి పెట్టిచ్చాడు ఆ తెలుసు రూపాయ పెట్టాడని ఉదయ్ భాయ్ కూడా ఏమి మాట్లాడకుండా చిరునవ్వుతో తీసుకుని అక్కడ పెట్టుకున్నాడు ఆ వెళ్ళిపోయాక ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి ఉదయ్ భాయ్కి నన్ను క్షమించు నేను ఒక రూపాయి ఇస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా ఇచ్చాను నేను తప్పు పని చేశాను అని చెప్పి మళ్ళా వచ్చి అతనికి ఏదో ఇచ్చేశాడు అనుకోండి నిజాయితీ ఎదుటి మనిషిని భయపడేలాగా చేస్తుంది నిజాయితీ ఎదుటి మనిషిని సిగ్గుపడేలాగా చేస్తుంది అదే ఉదయ్ యొక్క ఆ ప్రయాణికుడికి కలిగిన అనుభవం తన ఆటోలో ముసలి వాళ్లకు కానీ పిల్లలకు కాని రోగులకు కానీ వికలాంగులకు కానీ ఉచితంగా తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోడు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ లో దిగి ఎక్కడికో వెళ్ళాలి నా పర్సు పోయి ఇలాంటి ఉన్నా కానీ ఉచితంగా తీసుకెళ్తాడు ముఖ్యంగా ఆటో ఎక్కేటటువంటి ప్రయాణికుడికి ఎవరి దగ్గర కూడా నువ్వు ఇంత ఇవ్వాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత బేరం అనేది మాత్రం ఉండదు ఆటోలో కూర్చోండి మీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అనేది ఇట్లా అయితే అతనికి కుటుంబం ఎలా గడుస్తుంది అసలు కుటుంబంలో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అంటే ఉదయభాయికి తమ్ముడు చెల్లి చెల్లి కొడుకు భార్య ముగ్గురు పిల్లలు వీళ్ళందరూ ఉన్న ఒక పది మంది ఉన్న కుటుంబం వాళ్ళ నాన్నగారు కూడా ఒకప్పుడు ఆటోనే నడుపుతూ ఉండేవాడు ఇతను చిన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళాడు పదో తరగతి కూడా పాస్ అవ్వలేదు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసేసి మెకానిక్ షాప్ లో చేరాడు అప్పుడే అతనికి అలవాటైంది ఆ మెకానిక్ షాప్ లో కూడా కార్లు ఆటోలు వాటన్నిటిని కూడా శుభ్రం చేసి ఒక రూపాయి మాత్రమే తీసుకునేవాడు ఎక్కువగా ఇచ్చినా తీసుకునేవాడు కాదు ఇంత మంచిగా ఉంటున్నాడని చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఎగతాలు చేసేవాళ్ళు అయినా కానీ అంత మాత్రమే తీసుకుంటూ ఉండేవాడు అలా ఒక మూడేళ్లు పనిచేసాక అప్పుడు డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడపడం మొదలు పెట్టాడు మామూలుగా నడిపాడు మొదట్లో ఆ సేవా కేఫ్ లో ఆ విధానం చూశాక అప్పుడు తన ఆటోని కూడా అలాగా ఎవరికి ఎంత ఇష్టమైతే అంత ఇవ్వండి అనే పద్ధతిని ప్రారంభించాడు మరి సాయంకాలానికి ఎంత మిగిలితే అంతే తీసుకెళ్లి ఇంట్లో ఇస్తాడు ఇంట్లో కూడా మొదట్లో వాళ్ళ చెల్లెలు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఎందుకు ఈ గాంధీగిరి ఎంతసేపు చేస్తావు ఇట్లా చేస్తే ఏం మిగులుతుంది అన్నా కానీ ఆ తర్వాత ఈ భాయ్ని అందరూ కూడా గౌరవించే విధానము అందరూ ఇతని గురించి స్ఫూర్తి తీసుకునే విధానము అందరూ ఇతని గురించి పాఠాలు నేర్చుకోవాలని చెప్పుకునేవి ఇవన్నీ గమనించి ఇంట్లో వాళ్ళు కూడా ఉదయ్ బాయ్ చేసేటటువంటి సేవకి మరింతగా వాళ్ళు తోడ్పడడం ప్రారంభించారు ఎలాగంటే వాళ్ళ ఆవిడ లస్సి డోక్లా ఇలాంటివి చేసి ఉదయ్ బాయ్కి ఇచ్చి నీ ఆటోలో పెట్టుకో ఎవరైనా ముసలాళ్ళు కానీ అవసరమైన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఉచితంగా ఇవ్వు అని వాళ్ళ ఆవిడ కూడా అతనికి సహాయం చేస్తూ ఉండేది పిల్లలకు కూడా చదువుకోవడానికని మరియు వాళ్ళని కూడా తనతో పాటుగా ఆటో నేర్పడానికి తీసుకెళ్ళలేదు పిల్లలు చదువుకునేటప్పుడు ఒకసారి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఆలస్యం అయితే మాస్టర్ స్కూల్లో నుంచి పంపిస్తుంటే ఉదయ్ వెళ్ళి వెళ్లి మాస్టర్ని బతిమాలి కొంచెం సమయం ఇవ్వండి అని కొన్ని రోజుల తర్వాత ఆ ఫీజు కట్టాడు అన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ పోనీ మామూలుగా వెళదాము మన ఆటో చాలా సౌకర్యంగా ఉంటుంది ఎక్కువ డబ్బులు వసూలు చేద్దామని ఉదయభాయ్ ఎప్పుడూ అనుకోలేదు తర్వాత తర్వాత పిల్లలు కూడా గమనించారు తండ్రి చేస్తున్న గొప్ప మనసుతో చేస్తున్నటువంటి ఆ పనిని ఇది ఒక్కటే కాదు ఆ రోజుల్లోనే అతను ఆటో తన తమ్ముళ్ళకి అలాగే వేరే వాళ్ళకి ఉచితంగా నేర్పాడు వాళ్ళకు కూడా చెప్పాడు మీరు కూడా ఉచితంగా నేర్పండి అని దాదాపుగా అలా ఒకళ్ళు ఒకళ్ళు కలిపి నాలుగు వందల మందికి ఎవరు పైసా తీసుకోకుండా అందరూ కూడా ఆటో నేర్చుకుని మళ్ళీ ఎవరిది వాళ్ళు నడుపుకోవడం అనేది మొదలైంది అహ్మదాబాద్ లో మానవ సాధన అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది అది ఏం చేస్తుందంటే అనాథ పిల్లలకి ఉచిత విద్య వసతి భోజన సౌకర్యాలను కల్పిస్తుంది ఈ ఉదయ్ భాయ్ రోజువారీ తనకు వచ్చే సంపాదనలో కొత్త భాగాన్ని ఆ మానవ సద్నాకి ఇస్తూ ఉంటాడు అలాగే పొద్దున్నే మొట్టమొదటి ప్రయాణికుడు ఎంత ఇస్తాడో దాంట్లో నుంచి ఒక రూపాయి తీసి తన ఆటోలోనే అక్షయ పాత్రాన్ని ఒకటి పెట్టాడు దాంట్లో వేస్తాడు అది మళ్ళీ వేరే స్వచ్ఛంద సంస్థలకి ఇస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా ఈ విదేశీయులు చాలా మంది వస్తారు సబర్మతి ఆశ్రమం చూడడానికి వాళ్ళ దగ్గర నుంచి మరి సాధారణంగానే ఆటో డ్రైవర్లు విదేశీయులు అనగానే వాళ్ళు ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా విదేశీయులు కనపడినా కానీ మనస్ఫూర్తిగా మీకు ఎంత ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వండి అని ఉదయభాయ్ చెప్తూ ఉంటాడు ఇలా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు నడిపాక తను ఈ ఆటో నుంచి కూడా వ్యాన్ అయితే బాగుంటుందని ఒక వ్యాన్ కొనుక్కుని మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పు తీసుకుని బ్యాంకు నుంచి వ్యాన్ కొనుక్కున్నాడు అహ్మదాబాద్ లో మిగతా ప్రదేశాల నుంచి సబర్మతికి వెళ్లడానికి దాన్ని వాడుతూ ఉంటాడు దానిలో కూడా ఇలాగే అన్ని సౌకర్యాలు కల్పించాడు ఆ వ్యాన్ మీద కూడా మహాత్మా గాంధీ నిలుచునున్నటువంటి ఒక బొమ్మ అలాగే మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం బొమ్మ మహాత్మా గాంధీ సూక్తులు ఇవన్నీ కూడా వ్యాన్ మీద రాసి ఉంటాయి ఆ వ్యాన్ కూడా అంతే ఇంత ఛార్జ్ చెప్పడు ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు అందుకని అతన్ని అభిమానించే వాళ్ళందరూ కలిసి ఒక ఫండ్ రైజింగ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ ఫీజు కి ఆ వ్యాన్ కి కావాలని ఆన్లైన్ లో ఫండ్ రైజ్ చేస్తే చాలా మంది ఉదయ్ బాయ్ కి సహాయం చేశారు ఇలాంటి వాళ్ళందరి గురించి తెలుసుకున్నప్పుడు ఒకసారి మనసు మనకి ప్రశాంతంగా అవుతుంది ఒకరి మంచితనం పది మందిలో మంచితనాన్ని ఎలా వెలిగిస్తుందో తెలుస్తుంది ఎవరికి వాళ్ళు మనం ఒక్కడనే ఏం చేస్తాంలే అందరూ కలిసి చేసేది కదా నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది అనుకునే కంటే కూడా నేను ఒక్కడిని చేసినా కానీ ఎంతో కొంత మార్చగలను అనే భావన ఈ ఉదయ్ భాయ్కి ఉన్నట్లుగానే వింటున్న వాళ్లలో కొంతమంది కానీ దీని గురించి చదివిన వాళ్ళల్లో కొంతమంది కానీ ఖచ్చితంగా ఆ భావన కలుగుతుంది కొంతమందిలోన మార్పు సంభవిస్తుంది అందుకే ఈ ఉదయ్ లాంటి వాళ్ళు నిరంతరం వాళ్ళ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు మామూలుగా చూస్తే బాగా డబ్బులున్నాయనుకోండి ఏదో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ దగ్గర పనిచేసే వాళ్ళు అతను గౌరవిస్తారు అధికారం ఉందనుకోండి ఆ పదవిలో ఉన్నంతకాలం అతను గౌరవిస్తారు కానీ ఇదిగో ఇలాంటి మంచి మనస్సు ఉన్నటువంటి ఉదయభాయ లాంటి వాళ్ళ కోసం అమితాబ్ బచ్చన్ నుంచి చేతన్ భగత్ నుంచి వాళ్ళు కూడా వచ్చి చూసి అతన్ని అభినందిస్తారు గౌరవిస్తారు అతని స్ఫూర్తిని పది మందికి తెలియచేస్తూ ఉంటారు